సో ఫ్రెండ్స్, మార్వెల్ సీక్రెట్ వార్స్ 1980s లో వచ్చిన సీక్రెట్ వార్స్ కి రీకాల్ గా 2015 లోని మార్వెల్ సీక్రెట్ వార్ కామిక్ బుక్ ని రిలీజ్ చేశారు. 3 పార్ట్స్ గా రిలీజ్ చేసిన ఈ కామిక్ స్టోరీకి న్యూ అవెంజర్ స్టోరీ కూడా కాంబినేషన్ అదే లింకప్ ఉంది. మార్వెల్ సీక్రెట్ వార్ 3 పార్ట్స్ న్యూ అవెంజర్స్ తో కలిపి 4 పార్ట్స్ ని 4 ఎపిసోడ్స్ గా మన ఛానల్లోని ఇప్పుడు ఈ స్టోరీని తెలుసుకుందాం. అయితే ఫస్ట్ పార్ట్ కి వాళ్ళు పెట్టిన పేరు టైమ్ రన్స్ అవుట్ ఎబ్రిజ్డ్. అఫ్ కోర్స్ ఈ కామిక్ సిరీస్ ఓల్డ్ అవెంజర్స్ కి కనెక్ట్ అయ్యి కూడా ఉంటుంది. సో ఈ ఫస్ట్ పార్ట్ యొక్క స్టోరీని మనం ఇప్పుడు ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, ఈ సీక్రెట్ వార్స్ కి అవెంజర్స్ కి తేడా ఏంటంటే, అనాహిలేషన్ అయిన తర్వాత కొన్ని సపరేట్ టీమ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆ టీమ్స్ నుండి ఈ సీక్రెట్ వార్ ఏర్పడుతుంది. ఇది ఈ ఎపిసోడ్ లోని కొంతమంది హీరోస్ విలన్స్ గా మారుతారు. ఆ టీమప్ లో ఉన్న ఫ్రెండ్స్ అలయన్స్ కి ఎగ్నెస్ట్ గా మారుతారు. అయితే కొంతమంది సూపర్ హీరోస్ ఇండివిజువల్ గా ఒక టీమ్ లా ఫార్మ్ అవుతారు. ఆ టీమ్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు ఇల్యూమినాటి. వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఎబిలిటీస్ తోటి ఏదో ఒక గుర్తింపు తెచ్చుకునే మంచి పని చేయాలని అనుకుంటారు. అదేవిధంగా ఎర్త్ కి ఒక పెద్ద ప్రమాదం రావడం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆ ప్రమాదాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఎబిలిటీస్ తోటి మ్యాక్సిమం సాయం చేద్దామని అనుకుంటారు. కాకపోతే వాళ్ళు ఆ టైంలో వేసిన తప్పటడుగుల వల్ల ఆ టీం వల్లే మన ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోయే పొజిషన్ కి వస్తుంది. కానీ ఆ డిస్ట్రాయ్ అయ్యే పొజిషన్ నుండి ఎర్త్ ని క్యాప్టెన్ అమెరికా సేవ్ చేస్తాడు. ఇన్ఫినిటీ జెమ్స్ ని యూజ్ చేసి ఆ ప్రమాదాన్ని మన ఎర్త్ నుండి మార్స్ మీదకి పంపిస్తాడు. సో ఆ విధంగా ఈ ఎర్త్ అంతా కూడా సేవ్ చేస్తాడు. కాకపోతే ఆ ప్రమాదాన్ని వెనక్కి పంపించినప్పుడు, అలాగే ఆ జెమ్స్ ని యూజ్ చేసినప్పుడు వచ్చే పవర్ ని క్యాప్టెన్ అమెరికా తట్టుకోలేకపోతాడు. కాబట్టి తర్వాత ఆ జెమ్స్ ని నాశనం చేద్దామని అనుకుంటాడు. అదేవిధంగా ఇల్యూమినాటి టీమ్ ని అంతటినీ కూడా సూపర్ విలన్స్ అంటే వాళ్ళంతా కూడా ఒక విలన్ టీమ్స్ అని భావిస్తాడు క్యాప్టెన్ అమెరికా. కాకపోతే వాళ్ళు కూడా ఎర్త్ ని సేవ్ చేద్దామని ప్రయత్నించారు. కాకపోతే ఇంత ఘోరం జరుగుతుందని వాళ్ళు అస్సలు ఊహించలేదు. ఆ తర్వాత ఈ ఇల్యూమినాటి టీమ్ అంతా కూడా భావించింది ఏంటంటే, మనం ఇండివిజువల్ గా రెబల్స్ గా ఉండడం కరెక్ట్ కాదని కొంత రూల్స్ ని పెట్టుకుంటారు. కాకపోతే వాళ్ళ టీమ్ లో ఉన్న నేమోర్ మాత్రం ఆ రూల్స్ ని ఫాలో చేయడు, అంటే నేను ఎప్పటికీ రెబల్ లానే ఉంటా అని చెప్పి వాళ్ళకి కూడా ఒక ఎనిమీ లాగా మారుతాడు. ఆ తర్వాత క్యాప్ లోని కొన్ని ఇన్సేన్ బిహేవియర్ అనేది టోనీ స్టార్క్ గమనిస్తాడు. ఆ జెమ్స్ యూజ్ చేసిన తర్వాత నుండి క్యాప్టెన్ అమెరికా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాడు. ఆ జెమ్స్ అన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేద్దామని అనుకున్నప్పుడు టైమ్ స్టోన్ యొక్క ఇల్యూజన్ లోకి వెళ్ళిపోతాడు క్యాప్టెన్ అమెరికా. ఆ ఇల్యూజన్ లోని క్యాప్టెన్ అమెరికా టైం ట్రావెల్ చేసింది 1000 ఇయర్స్, ఆ తర్వాత 1,000,000 ఇయర్స్, ఆ తర్వాత 1,000,000,000 ఇయర్స్ వరకు టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ కి వెళ్ళిపోతాడు క్యాప్టెన్ అమెరికా. అలా టైం ఎండింగ్ వరకు చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాడు. ఈ జర్నీలోని క్యాప్టెన్ అమెరికా కొన్ని ఇన్సిడెంట్స్ ని చూస్తాడు. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఇల్యూమినాటి టీమ్ మళ్ళీ ఇంకొకసారి ఎర్త్ డిస్ట్రాయింగ్ కి కారణం అవుతుంది. వీళ్ళు మాత్రమే కాదు, బియాండర్స్ అలాగే ఎలయస్ వీళ్ళు కూడా ఎర్త్ డిస్ట్రాయింగ్ కి కారణం అవుతారు. బియాండర్స్ తో ఉండే రిలేషన్ అనేది విక్టర్ వాన్ డూమ్ అదే డాక్టర్ డూమ్ కి, దాంతోపాటు మాలిక్యూల్ మ్యాన్ కి ఉంటుంది. అయితే క్యాప్ అనుకున్నది ఏంటంటే, వెంటనే ప్రెజెంట్ కి వచ్చి ముందుగా ఈ ఇల్యూమినాటి టీమ్ ని అడ్డుకుందాం అని అనుకుంటాడు. అది కూడా ఓన్లీ వాళ్ళతో ఫైట్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయడం, లేకపోతే పూర్తిగా వాళ్ళ ఎబిలిటీస్ ని పవర్స్ ని తీసుకోవడం, లేకపోతే వాళ్ళని చంపేయడం అని డిసైడ్ అవుతాడు క్యాప్. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ మీద ఒక విలన్స్ అనే ఒపీనియన్ క్యాప్ కి ఉంటుంది. కాబట్టి మెయిన్లీ వాళ్ళ టీమ్ లోని పెద్ద ప్రాబ్లం గా మారింది నేమోర్. ఎందుకంటే చాలా క్రూషియల్, రెబల్ గా మారిపోతాడు, అసలు వాళ్ళ టీమ్ మాట వినడు. అందువల్లనే ఇల్యూమినాటి టీమ్ నుండి నేమోర్ ని తీసేస్తారు. కానీ క్యాప్ ఇంకా అనుకుంటుంది నేమోర్ ఇల్యూమినాటి టీమ్ కి చెందినవాడే అని అనుకుంటాడు. అలాగే క్యాప్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ లో చూసింది ఏంటంటే, ఇల్యూమినాటి టీమ్ లోని మెయిన్ క్రూషియల్ గా నేమోర్ చాలా యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఓన్లీ ఎర్త్ మాత్రమే కాదు, చాలా ప్లానెట్స్ ని చాలా యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేద్దామని అనుకునేవాడు నేమోర్. అదంతా కూడా క్యాప్ ఫ్యూచర్ కి వెళ్లే టైంలోనే చూశాడు. మెయిన్లీ క్యాప్ చూసింది ఏంటంటే, వకండాని డిస్ట్రాయ్ చేయడం. అదే నేమోర్ వకండాని డిస్ట్రాయ్ చేస్తాడు. సో బ్లాక్ ప్యాంథర్ కి ఈ టాస్క్ అనేది అప్పగిస్తాడు క్యాప్. అదేవిధంగా బ్లాక్ ప్యాంథర్ ముందుగా నేమోర్ దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరికి కూడా ఫైట్ అయిన తర్వాత బ్లాక్ ప్యాంథర్ మొదటిగా ఓడిపోతాడు. ఆ తర్వాత క్యాప్ అవెంజర్స్ అందరినీ కూడా సిద్ధం చేసి పూర్తిగా ఇల్యూమినాటి టీమ్ అంతటినీ కూడా చంపేద్దామని అనుకుంటాడు. సేమ్ టైమ్ లోని క్యాప్ కి ఇంకొక స్టోరీ అనేది గుర్తుకొస్తుంది. అదేంటంటే విక్టర్ వాన్ డూమ్ అదే డాక్టర్ డూమ్ ది, దాంతోపాటు మాలిక్యూల్ మ్యాన్ యొక్క స్టోరీ అనేది క్యాప్ కి సడన్ గా గుర్తొస్తుంది. అదేంటంటే మెయిన్లీ ఈ వార్ అనేది ఎవరి వల్ల మొదలవుతుంది, అలాగే ఎవరి వల్ల మెయిన్లీ ఈ ఎర్త్ అలాగే చాలా యూనివర్సెస్ అన్ని కూడా డిస్ట్రాయ్ అవడం క్యాప్ చూసాడో గుర్తు తెచ్చుకుంటాడు.
సీక్రెట్ వార్ ఇన్సిడెంట్స్ కి మెయిన్ రీజన్ ఎవరు అనేది క్యాప్ సడన్ గా రిమెంబర్ చేసుకున్న టైంలోనే ఈ విక్టర్ వాండూమ్ అలాగే మాలిక్యూల్ మ్యాన్ యొక్క స్టోరీ క్యాప్ కి గుర్తొస్తుంది. అయితే మాలిక్యూల్ మ్యాన్ కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తాడు. అది ఏంటంటే అతని యొక్క వెర్షన్స్. మాలిక్యూల్ మ్యాన్ కి కొన్ని సపరేట్ వెర్షన్స్ అనేవి ఉంటాయి. వాటిని చంపడం ఎవరి వల్ల అవుతుంది, ఎలా అవుతుంది, ఒకవేళ అవన్నీ కూడా చేస్తే దాన్ని మళ్ళీ రీప్రోగ్రామ్ ఎలా చేయగలను అని చెప్పి అతని సేఫ్టీ కోసం కొన్ని ప్రయోగాలు చేస్తాడు. అసలు మాలిక్యూల్ మ్యాన్ కి 7 వెర్షన్స్ ఎలా వచ్చాయి అనే డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్ గా మాలిక్యూల్ మ్యాన్ దగ్గర మల్టీవర్స్ లోకి వెళ్లి అలాగే మల్టీవర్స్ లోని కొత్త రియాలిటీని క్రియేట్ చేసే పవర్ ఉంటుంది. అయితే దాన్ని వాళ్ళు ఇక్కడ పవర్ గా మెన్షన్ చేయకుండా ఒక థియరీ అలాగే ఒక సీక్రెట్ అని మెన్షన్ చేశారు. బియాండర్స్ ఈ మాలిక్యూల్ మ్యాన్ కి ఆ సీక్రెట్ అదే ఆ థియరీని ఇస్తారు. ఎందుకంటే మాలిక్యూల్ మ్యాన్ ని యూజ్ చేసుకుని ప్రతి మల్టీవర్స్ లోకి వెళ్లి ప్రతి రియాలిటీని అంతం చేద్దామని ఈ బియాండర్స్ అనుకుంటాయి. కానీ డాక్టర్ డూమ్ ఈ మాలిక్యూల్ మ్యాన్ ని తన సైడ్ కిక్ గా యూజ్ చేసుకుని చాలా ఫ్రెండ్లీగా అవుతాడు. డాక్టర్ డూమ్ అలా చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మాలిక్యూల్ మ్యాన్ దగ్గర మల్టీవర్స్ లోకి వెళ్లడం అలాగే రియాలిటీస్ ని క్రియేట్ చేయడం, రియాలిటీస్ ని డిస్ట్రాయ్ చేసే పవర్ అది ఆ థియరీ తెలుసు కాబట్టి తన సైడ్ కిక్ గా ఫ్రెండ్లీగా ఉండి ఆ థియరీ ఆ పవర్స్ గురించి తెలుసుకుని మల్టీవర్స్ లోకి వెళ్లి ప్రతి రియాలిటీని కూడా డిస్ట్రాయ్ చేద్దామని డూమ్ అనుకుంటాడు. అదేవిధంగా మాలిక్యూల్ మ్యాన్ కూడా ఆ మల్టీవర్స్ థియరీ పవర్ గురించి డూమ్ కి చెప్పేస్తాడు. వెంటనే డూమ్ మాలిక్యూల్ మ్యాన్ ని చంపేస్తాడు. అలానే డూమ్ కి మల్టీవర్స్ లోకి వెళ్లే థియరీ పవర్ గురించి తెలుసు కాబట్టి అలా మల్టీవర్స్ లోకి వెళ్లి 7 వెర్షన్స్ లో ఉన్న మాలిక్యూల్ మ్యాన్స్ అందరినీ కూడా చంపేస్తాడు. సో ఆ బియాండర్స్ అనుకున్న దానికన్నా ఘోరంగా ఈ డూమ్ చేద్దామని అనుకుంటాడు. అదేవిధంగా డూమ్ కి ఎక్స్ట్రా పవర్స్ కూడా వస్తాయి. ఇక మల్టీవర్స్ లో ఉన్న రియాలిటీస్ అన్నింటినీ కూడా వెళ్దామని డూమ్ డిసైడ్ అయ్యి 7 ఇయర్స్ పడుతుంది టోటల్ గా అతనికి కొన్ని మల్టీవర్స్ లో రియాలిటీస్ ని డిస్ట్రాయ్ చేయడానికి. అంటే ఒక్కొక్క రియాలిటీ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు డూమ్ దగ్గరికి ఒక ఎక్స్ట్రా ఎబిలిటీస్ తో ఉన్న సైబర్ ఫాలోవర్ తనకి సైడ్ కిక్ గా వస్తుంది. తర్వాత డూమ్ 3 రియాలిటీస్ ని డిస్ట్రాయ్ చేస్తే 3 సైబర్స్ వస్తాయి. ఆ విధంగా డూమ్ చాలా రియాలిటీస్ ని డిస్ట్రాయ్ చేస్తే చాలా సైబర్ వాన్స్ అన్ని కూడా డూమ్ కి ఫాలోవర్స్ గా వస్తాయి. ఫైనల్లీ 10 ఇయర్స్ తర్వాత బియాండర్స్ కి అర్థమవుతుంది అసలు డూమ్ ఏం చేస్తున్నాడు అని. మల్టీవర్స్ కి ఒక వైరస్ లా మారాడు అని అర్థమవుతుంది. అంటే ప్రతి రియాలిటీలోకి చాలా స్పీడ్ గా వెళ్లి ఆ రియాలిటీస్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు అని. యాక్చువల్ గా బియాండర్స్ ప్లాన్ ఏంటంటే ఈ మల్టీవర్స్ రియాలిటీస్ ని అదే ఈ మల్టీవర్స్ థియరీని యూజ్ చేసుకుని ఆల్ రియాలిటీస్ అన్నింటినీ కూడా ఒకేసారి చంపేద్దామని అనుకుంటారు. కానీ డూమ్ వాళ్ళకన్నా ఘోరమైన ప్లాన్ నే వేస్తాడు. అంటే ఒక్కొక్క రియాలిటీస్ ని ఒక్కొక్కసారి చంపితే తనకి ఆనందం అలాగే పవర్స్ ఎక్కువ వస్తాయి, ఫాలోవర్స్ కూడా ఎక్కువ అవుతారని చెప్పి అదే సైబర్ వన్ ఫాలోవర్స్ ఇలా డూమ్ డిసైడ్ అవుతాడు. ఫైనల్లీ బియాండర్స్ డూమ్ ని ఆపుదామని డిసైడ్ అవుతారు. అప్పుడే మొదలవుతుంది ఈ సీక్రెట్ వార్స్. అలాగే డూమ్ మల్టీవర్స్ లో ట్రావెల్ చేస్తూ టైమ్ ఎండింగ్ కి ఎలా ఉంటుంది అనేది ఊహిస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఒక ఇమేజినరీ అనేది డూమ్ కి కనిపిస్తుంది. ఆ ఇమేజినరీలోని కెప్టెన్ అమెరికా స్టీఫెన్ స్ట్రేంజ్ కనిపిస్తారు. కెప్టెన్ ఆల్రెడీ టైమ్ ఎండింగ్ వరకు వెళ్ళాడు కాబట్టి కెప్టెన్ ఇదంతా కూడా చూసినప్పటికీ సరిగ్గా తనకి గుర్తుండదు. స్టార్టింగ్ నుండి విలన్స్ గా అనుకున్న ఇల్యూమినాటీ టీమ్ కాబట్టి ఆ ఇల్యూమినాటీ టీమ్ గురించి మాత్రమే క్యాప్ కి ఎక్కువగా గుర్తుంటుంది. సో సడన్ గా ఈ డాక్టర్ డూమ్ అలాగే మాలిక్యూల్ మ్యాన్ ఈ బియాండర్స్ గురించి క్యాప్ గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఈ సీక్రెట్ వార్స్ కి, ఈ డిస్ట్రాయింగ్ కి, ఈ మల్టీవర్స్ కి మెయిన్ ప్రాబ్లం ఎవరు, ఎవరి వల్ల ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది అని క్యాప్ అప్పుడు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఉన్న ఆ ట్విస్ట్ ఏంటంటే క్యాప్ ఫ్యూచర్ లో చూసింది అని అనుకున్నప్పటికీ క్యాప్ ఇదంతా కూడా ఆలోచిస్తున్న టైం అంటే ప్రెజెంట్ టైంలోనే ఇదంతా కూడా జరిగింది. అంటే ఆల్మోస్ట్ డూమ్ మల్టీవర్స్ లోకి వెళ్లి చాలా రియాలిటీస్ ని ప్రెజెంట్ టైంలోనే డిస్ట్రాయ్ చేసేసాడు. సో బియాండర్స్ డూమ్ ని ఆపుదామని అనుకుంటారు. అప్పుడే ఈ సీక్రెట్ వార్ అనేది మొదలవుతుంది. సో ఇక్కడతో ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఎండ్ అయింది ఫ్రెండ్స్. టైమ్ రన్స్ అవుట్ అంటే క్యాప్టెన్ చాలా టైం ని రన్ చేసినప్పటికీ ఎబ్రిజ్డ్ అయిన పాయింట్ ని పక్కన పెట్టి ఇల్యూమినాటీ టీమ్ తోటి టైం వేస్ట్ చేయడం వల్ల చాలా పెద్ద నష్టమే జరుగుతుంది. సో ఇప్పుడు క్యాప్, ఎవెంజర్స్, ఈ ఇల్యూమినాటీ టీమ్ కూడా వీళ్ళతో కలుపుకుని ఆపాల్సింది ఎవరిని అంటే డూమ్. విక్టర్ వాండూమ్ ని ఆపాలి, అలాగే బియాండర్స్ ని కూడా ఆపాలి. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం సెకండ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అలాగే న్యూ ఎవెంజర్స్ ఎవ్రీథింగ్ డైస్ కూడా ఈ సిరీస్ లోని ఒక భాగమే. సో ఆ ఎపిసోడ్ టైమ్ లైన్ తెలుసుకుని ఈ సిరీస్ లో ఏ టైంలో ఆ ఎపిసోడ్ చెప్తే బాగుంటుందో ఖచ్చితంగా నేను ఆ టైంలోని ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. అంటే టైమ్ లైన్ మ్యాక్సిమం లైన్ వేస్ గా ఉండేలాగా చూసుకుంటాను. సో ఫైనల్లీ మీకు మార్వెల్ సీక్రెట్ వార్ ఎపిసోడ్ 1 టైమ్ రన్స్ అవుట్ ఎబ్రిజిడ్ యొక్క ఎపిసోడ్ గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ ఎపిసోడ్ కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా మార్వెల్ కామిక్స్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.